अंदर की नमस्कार निना कोई चानेल जगनमोहन रेड्डी जिला सीएम सों जिला वैसीपी की भारी शाक अने प्रचुर दाने भाग कोई विषया प्रोदूर प्रजक अलगदेश मुख्य वैसीपी उल्लम बीजेपी पार्टी उल्लम सीपीएम नीचे वस्ते तेलुगुदेश वेरे वेरे पार्टी चर्चु इतना विचित्र विषय तेलुगुदेश वाले माला चंद्रबाबु नायडू दी माला टीडीपी चर्चुकने निजमा का मनसाक्षि प्रदूर प्रजा वेरी वेरी इंपॉर्टेंट मुनिसिपल चेयरमैन बातुल सुब्बरायुडु सावित्रम्म वीलु ये पार्टीलो उंडारु निन्ना चंद्रबाबु नायडु दग्गरिकि पोयि कंडवा गप्पिंचारु 2014 ఎలక్షన్లలో ఆమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసి భారీ ఓట్లతో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత మా చైర్మన్ అభ్యర్థి వచ్చి షేక్ ముక్తియార్ ముక్తియార్ను చైర్మన్ కాలేకపోయినాడు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఆయన ఒక సంవత్సరం కాలం పాటు మా పార్టీలో కొనసాగినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2014 నుంచి 15 16 వరకు ఆ తర్వాత టీడీపీలో పోయినాడు టీడీపీలో పోయినప్పుడు ఈ బాతుల సుబ్బరాయుడు పాణ్యం సావిత్రమ్మ ఇద్దరు కలిసి ముక్తియారన్న మరి టీడీపీలో పోయినారు ఆ తర్వాత మా పార్టీలోకి ఎప్పుడన్నా సరే జెండా పట్టి గాని మా కార్యక్రమాలలో ఎక్కడైనా ఈ బాతుల సుబ్బరాయుడు పాణ్యం సావిత్రమ్మ ఎక్కడైనా ఒక్క చోటన్న కానొచ్చినారా కానొచ్చి ఉంటే చూపిస్తే దానిపైన మేము మాట్లాడతాం టీడీపీ బాతుల సుబ్బరాయుడు వచ్చేసి ముక్తియారన్న వర్గంలో నుంచి ఈ రోజు ప్రవీణ్ వర్గంలోకి పోయే దానికి ఈ కార్యక్రమం అప్పుడు టీడీపీ వాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడ అది ఆలోచన చేయాలి ఇంకొకటి జెబీవుల్లా వైస్ చైర్మన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆయన యా పార్టీలో ఉన్నాడు నాయన వర్ధరాజుల రెడ్డి వర్గానికి సంబంధించిన జెబీవుల్లా వాళ్ళ అన్నదమ్ములు ముక్తియార్కు సరిపోదు వీళ్ళు సెపరేట్ వర్గం ఎవరి వర్గం వర్ధరాజుల రెడ్డి వర్గం ఈ రోజు వర్ధరాజుల రెడ్డి వర్గంలో నుంచి ప్రవీణ్ వర్గంలోకి పోయినారు జెబీవుల్లా వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళు ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గాని కండవా గాని కప్పుకొని మా పార్టీలో గాని మా ఎంటమ్మడి గాని ఏ కార్యక్రమానికైనా సరే ఒక్క సెల్ఫీ ఒక్క ఫోటో చూపిస్తే ఛాలెంజ్ నా వైస్ చైర్మన్ పదవికి నేను రాజీనామా చేస్తా నా వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తా జెబీవుల్లా వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఎక్కడైనా సరే మా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నట్టు చూపిస్తే ఎక్కడ లేదు ఆయన వర్ధరాజుల రెడ్డి వర్గం వర్ధరాజుల రెడ్డికి ప్రవీణ్ రెడ్డికి సరిపోక తెలుగుదేశం పార్టీలో 7 గ్రూపులు రాజకీయాల వలన వర్ధరాజుల రెడ్డి వర్గంలో నుంచి ఈ రోజు ప్రవీణ్ వర్గంలో చేరి చంద్రబాబు నాయుడు దగ్గరపై కండవాగా పిచ్చుకున్నారు అప్పుడు యా పార్టీ అయినా వర్ధరాజుల రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు లేకుంటే ప్రవీణ్ రెడ్డి ఏ వర్గంలో ఉన్నాడు భారీ షాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి షాక్ మాకొచ్చిన లాభమేంది మాకొచ్చిన నష్టమేంది మాకొచ్చిన నష్టము లేదు తెలుగుదేశం పార్టీకి వచ్చిన లాభము లేదు ఇంకొకరు చత్రికట్టే భాష ఆయన ఎవరు వర్గం ఎక్కడ ఉన్నాడు మా పార్టీలో ఉండాడా ఒక జెండా పట్టుకున్నట్టు మా పార్టీలో ఉండాడా లేడే ఈవెన్ మా కౌన్సిలర్ ఎలక్షన్లలో కూడా ఆయన మా పాలకొనలే ఆయన కూడా వర్ధరాజుల రెడ్డి వర్గమే
వరదరాజుల రెడ్డి వర్గాన్ని చీల్చే క్రమంలో ప్రవీణ్ రెడ్డి ఈ ఎత్తుగడలు తీసి వైఎస్ఆర్ పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చినారని చెప్తున్నారు. మా పార్టీలోంచి పోలే వరదరాజుల రెడ్డి వర్గంలో నుంచి ప్రవీణ్ రెడ్డి వర్గంలోకి పోయినారు వీళ్ళందరూ కూడా. నిన్న ఎవరైతే చంద్రబాబు నాయుడు కండవా కప్పినాడో, ఎవరికైతే కప్పినారో, ప్రతి వ్యక్తి కూడా 2019 ఎలక్షన్లలో మా ఎమ్మెల్యే గెలిచేదానికి గాని సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపుకు గాని కృషి చేసినోళ్లు కాదు, ఓటు వేసినోళ్లు కాదు. ఈవెన్ గౌస్ ఎవరు 22వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ కూడా 2019 ఎలక్షన్లలో మాకు ఓటు వేయలే. వాళ్ళ తండ్రి కూడా మాకు ఓటు వేయలే 2019లో. టీడీపీ ఏజెంట్స్ అయితే వాళ్ళ నాయన ఎంతో మంచివాడు, ఎంతో అభిమానం ఉంది, ప్రజల్లో మంచి పేరు ఉంది వాళ్ళ నాయనకు. వాళ్ళ నాయన మంచి పేరును చూసుకొని 2019 ఎలక్షన్ల తర్వాత మేము ఆహ్వానించింది వాస్తవమే. ఆయన వస్తా అని చెప్పినాడు, మేము ఆహ్వానించి పిలుచుకున్నాం. అతను ఉన్నెన్నాళ్ళు చాలా బాగున్నాడు మాతో, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు ముస్లిం సోదరులలో. అయితే ఆయనను చూసి వాళ్ళ కొడుకు ఇండిపెండెంట్ గా ఏకగ్రీవం చేశాం. మా అభ్యర్థిని కూడా మేము విత్డ్రా చేసుకుని ఆయననే చేస్తాం. చేసిన క్రమంలో ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ కొన్ని ఈ కరోనా వల్ల చనిపోయినాడు, మాకు కూడా బాధ అన్న చనిపోవడం. ఆ తర్వాత ఈ పిల్లవాడు ఇతను గౌస్ వచ్చేసి మాతో సఖ్యతగా లేడు, పార్టీకి సఖ్యతగా లేడు. లేని కారణంగా మేము అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినాం. సస్పెండ్ చేసిన తర్వాత ఒక 6 నెలలు 5 నెలలు అయింది చేసిన తర్వాత ఇప్పుడు టీడీపీలో చేరినాడు. మేము సస్పెండ్ చేసిన వ్యక్తి ఎక్కడికి పోతాడు? టీడీపీకే పోతాడు, మాలో ఉండడు కదా, పోయినాడు. వలన మీలో లుకలుకల వలన అవన్నీ మాకు చూపిస్తున్నారు టీవీ వాళ్ళు కూడా. టీవీ 5 గాని, ఏబిఎన్ గాని, ఈనాడు గాని, ఇట్లా ఎవరైతే నిన్ను చూపించినారో వాళ్ళంతా తెలుసుకోవాలి వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. అసలు జబీవుల్లా వాళ్ళ తమ్ముళ్ళు మా పార్టీలో ఉండారా? తెలుగుదేశంలో ఉన్నారు, ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాడా ఈ జబీవుల్లా? ఎవరినా కరుడుగట్టిన తెలుగుదేశం వాది వరదరాజుల రెడ్డి మనిషి. ఈరోజు వరదరాజుల రెడ్డికి, జబీవుల్లా వీళ్ళ కుటుంబానికి కొన్ని విషయాలలో సరిపోక ఈరోజు ప్రవీణ్ వర్గంలో చేరినాడు. మాకేం సంబంధం? కాబట్టి ఇదంతా కూడా వీళ్ళు చేరిక వలన మాకు భారీ నష్టం లేదు, టీడీపీకి లాభము లేదు. గతంలో ఎవరున్నారో వాళ్లే ఉన్నారు. కాబట్టి ఇదంతా తెలుసుకొని మాట్లాడటం కరెక్ట్. మళ్ళా ఛాలెంజ్ వీళ్లకు, టీడీపీ వాళ్లకు. నిన్న ఎవరికైతే మీరు కండవా కప్పినారో, 2019 ఎలక్షన్లలో మా కండవా కప్పుకొని మా ఎంటమ్మడి జెండా పట్టుకొని తిరిగి ఉంటే, చూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా వైస్ చైర్మన్ పదవికి. ఇది ఛాలెంజ్. ఒకవేళ నువ్వు చూపిలేకపోతే, ఎవరైతే నిన్న చేర్పించుకున్నారో ప్రవీణ్, చూపిలేకపోతే నువ్వు శివాలయం దగ్గరకు వచ్చి తప్పై. నమస్కారం.